నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్, ఏపీ రైతులకు సర్కార్ శుభవార్త. ఈ నెల 19 తెలంగాణ కేబినెట్ విస్తరణ, కొత్త పాత కలయికలో 12 మందికి అవకాశం. నేడు టీడీపీ పోలిట్ బ్యూరో భేటీ, ఎన్నికల సంసిద్ధత, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. లండన్ వెళ్లేందుకు జగన్ కు లైన్ క్లియర్, విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి. ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా, సర్వేపల్లి నుంచి పోటీకి సిద్ధం. రేపు తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం, లోక్సభ ఎన్నికలపై పార్లమెంటరీ పార్టీ చర్చలు. రాహుల్ ప్రధాని కావాలని ఎదురుచూపులు, గెలుపోటములు కొత్తేమీ కాదన్న ఉత్తమ్. రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం, గిట్టుబాటు ధర కోసం ఉద్యమం చేస్తానన్న కోదండరాం. ఎన్నికలకు 4 రోజుల ముందు పొత్తులపై నిర్ణయం, 150 సీట్లతో గెలుస్తామన్న లోకేష్. నలభై 49కి పెరిగిన మృతుల సంఖ్య, అమర జవాన్లకు నివాళులర్పించిన నేతలు. అమర జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొనండి, బీజేపీ పాలిత సీఎంలు, ఎంపీలకు మోదీ పిలుపు. నేడు అఖిలపక్ష సమావేశానికి ఎన్డీఏ పిలుపు, ఉగ్రదాడికి ఏ విధంగా బదులివ్వాలన్న దానిపై చర్చ. ఉగ్రఘాతుకంపై ఆగ్రహ జ్వాలలు, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువ. ప్రతీకార దాడులకు సిద్ధంగా ఉండండి, పాకిస్తాన్కు ప్రధాని మోదీ హెచ్చరిక. దేశమంతా ఏకం కావాల్సిన సమయం వచ్చింది, పుల్వామా ఘటనలో కేంద్రానికి రాహుల్ మద్దతు. పాక్ టెర్రరిస్టులకు సహకరిస్తే ఊరుకోబోమన్న ట్రంప్, పుల్వామా ఉగ్రదాడికి పుతిన్ ఖండన. కర్ణాటకలో రసవత్తర రాజకీయం, జేడీఎస్ ఫిర్యాదుతో యడ్యూరప్పపై కేసు. ఆధార్ పాన్ అనుసంధానం తప్పనిసరి, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సిబిడిటి స్పష్టీకరణ. జయరామ్ హత్య కేసులో అనూహ్య మలుపులు, 5 వ్యక్తుల పాత్ర ఉన్నట్లు గుర్తింపు. జ్యోతిని చంపింది ప్రియుడే, పెళ్లి చేసుకోమని అడిగినందుకే హత్య. యాదాద్రిలో పాతగుట్ట నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, 21న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగింపు. పట్టాలు ఎక్కిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ వారణాసి మధ్య ప్రయాణం. డ్యాన్సర్తో అసభ్య నృత్యం, ఎమ్మెల్యే తీరుపై నెటిజన్ల ఆగ్రహం. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే నరకాసురుడు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. ఆసీస్ సిరీస్ కు రాహుల్ బుమ్రా, దినేష్ కార్తిక్ కు దక్కని చోటు.